సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఒకప్పుడు కాలక్షేపం, ఇది మొదట్లో ఇంటర్నెట్ స్టార్ట్ అయినటువంటి కొత్తల్లో చాట్ బాక్సెస్ ఉండే, అవి అవతల ఉన్న మనిషి ఎవరో తెలియదు బట్ చాట్ చేసుకుంటూ అలవాటు. తర్వాత అందరి చేతులకి సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లకు ఇంటర్నెట్లు, దానికి జియో ప్యాకేజీలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేటువంటి జీవితంలో భాగమైపోయింది. ఇంట్లో కుటుంబంతో గడిపేదానికంటే కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో గడిపేటువంటిది ఎక్కువైపోయింది. కొత్త స్నేహాలు, కొత్త రకాలు, ఒక్క క్షణం అవి లేకపోతే ఏమైపోతుంది అనే భయాన్ని పాపం పబ్లిక్ మొత్తంలో కల్పించేసింది మాత్రం ఇవాళ. ఒక్కసారిగా జీమెయిలు, గూగుల్ సర్వీసెస్, అట్లాగే ఫొటోస్, యూట్యూబ్ అన్నీ ఆగిపోవడంతో గుండె పట్టేసినంత పని అయిపోయింది చాలామంది. సోషల్ మీడియాలో ఆగిపోయిన దానికి మరొక సోషల్ మీడియాలో ఎత్తుక్కున్నారు, అది ఫేస్బుక్లో, తర్వాత ట్విట్టర్లలో. ఏం జరిగింది, ఏం జరిగింది అని వెంటనే ఎక్స్పర్ట్స్ సర్వర్లు డౌన్ అయినాయి, కంగారు పడద్దు, రిపేర్ చేస్తున్నారు అన్నటువంటిది. 5 గంటల నుంచి 6.5 గంటల మధ్యలో 1.5 గంటన్నర సేపు కొన్ని కోట్ల మంది, లక్షలు కాదు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా కలవర పడిపోతూ వెతికారు. అంటే ఎలాగ మన మీద, అంటే మనకి తెలియకుండానే మన మీద ప్రభావాలు ఎలా మారిపోతున్నాయి, మన జీవన విధానాలు ఎలా మారిపోతున్నాయి, మన వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయి, కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా ఆతృత పడే స్టేజ్ వచ్చిందన్నమాట. ఇది కాలం తెచ్చిన మార్పు అందామా, మంచిగా చెడుగా అన్నది భవిష్యత్తు నిర్దేశించాలా.